అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ స్పెషల్ రెసిపీ మన ఇంట్లో పాలు ఉంటే చాలండి అందరూ ఎంతో ఇష్టంగా తినే రైస్ తయారు చేసుకోవచ్చు ఆ రైస్ తయారీ విధానం ఈ వీడియోలో చూడండి ముందుగా ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో ఒకటిన్నర లీటరు పాలు పోసుకుంటున్నాను మీ ఇష్టం అండి అర లీటర్తో కూడా చేసుకోవచ్చు ఒక లీటర్తో చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒకటిన్నర లీటర్ పాలతో తయారు చేస్తున్నాను ఇలా పాలు మొత్తం పోసుకున్న తర్వాత మనము స్టవ్ దగ్గరే ఉండే పని అయితే హై ఫ్లేమ్లో వీటిల్ని మరిగించుకోవచ్చు లేదంటే మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి చూడండి ఇలా గరిటతో కలుపుకుంటూ మేగడ కట్టకుండా కలుపుకుంటూ మరిగించుకోవాలి ఇదంతా నిదానంగా చేసుకోవాలి ఒక ఆరేడు నిమిషాలకు మనకు పాలు అనేది ఇలా బాగా మరుగుతుంది చూడండి ఇక్కడ మరిగినట్లు బాగా మరిగిన తర్వాత అందులో వెనిగర్ కానీ నిమ్మరసం కానీ వాడాలి నేనైతే ఇక్కడ వెనిగరు రెండు టేబుల్ స్పూన్స్ వెనిగర్ వేస్తున్నాను ఇలా బాగా మరిగితేనే పాలు అప్పుడే మనము వెనిగర్ అనేది వేసుకోవాలి వెనిగర్ వేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంటని అప్పుడే ఈ పాలు అనేది త్వరగా విరిగిపోతాయి ఇలా గరిటతో కలుపుకుంటూనే ఉండాలి మీ దగ్గర వెనిగర్ లేకపోతే ఆ ప్లేస్లో నిమ్మరసం కూడా వాడవచ్చు చూడండి చక్కగా పాలు వాటర్ అనేది చూడండి సపరేట్గా అయిపోతుంది ఇలా ఇలా సపరేట్ అయ్యేంత వరకు మనం వీటిల్ని మరిగించుకోవాలి రెండు మూడు నిమిషాలకి మనకు ఇలా పాలు వాటర్ అనేది సపరేట్గా అయిపోతుంది ఇలా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక చిన్న టబ్ తీసుకొని దాని మీద నెట్టు పెట్టి ఆ నెట్టులో కాటన్ క్లాత్ ఉపయోగించాలి కాటన్ క్లాత్ అయితేనే మనకి ఈ పన్నీర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఒక కాటన్ క్లాత్ వేసుకొని మనము మరిగించి పెట్టుకున్నటువంటి పాలు ఉన్నాయి కదా ఆ పాలు మొత్తం ఇందులో వేసుకోవాలి వెంట వెంటనే ఈ పనులన్నీ చేసుకోవాలండి లేదంటే పన్నీర్ అనేది పర్ఫెక్ట్గా రాదు మరిగించుకునేటప్పుడు కూడా మేగడ లేకుండా చూసుకోవాలి మేగడ ఉంటే పన్నీర్ అనేది సాఫ్ట్గా ఉండదు మొత్తం వేసుకున్న తర్వాత వెంటనే ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకోవడం వలన పన్నీర్ అనేది వేడి కొంచెం తగ్గుతుంది ఇలా వాటర్ వేసుకున్న తరువాత వెంటనే మనము ఆ క్లాత్ని మొత్తం ఇట్లాగా చుట్టి నేను చూపించిన విధంగా చుట్టి అందులో నుంచి ఆ పన్నీర్లో నుంచి ఉండే వాటర్ మొత్తం తీసేయాలి కొంచెం వేడి మీద చేసుకోవాలి ఇదంతా ఇలా పిండితే మనకి వాటర్ అంతా చక్కగా కిందకొచ్చేస్తుంది ఇలా తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ పన్నీర్ని మనకి అప్పుడే ఉపయోగించుకోవచ్చు కూరలో లేదంటే మనకి పీసులు పీసులుగా కావాలనుకోండి అప్పుడు దీని మీద వెయిట్ పెట్టాలి ఇలా ఒక రౌండ్ షేప్లో పెట్టుకొని వెయిట్ పెడితే మనకి షాప్లో దొరుకుతుంది కదా పన్నీరు అలాగా వస్తుంది అనమాట చూడండి చక్కగా ఇలా రౌండ్గా పెట్టుకున్న తర్వాత దాని మీద నేనైతే చిన్న రోలు పెడుతున్నాను ఇలా పెట్టిన తర్వాత అరగంట వెయిట్ చేస్తే సరిపోతుందండి అరగంట అయిన తర్వాత చూద్దామండి ఎలా వచ్చిందో పన్నీర్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి షాప్లో కొనేదానికన్నా మనము ఇంట్లో తయారు చేసుకుంటే పిల్లలు కానీ చక్కగా తింటారు చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో దీనిని కట్ చేసి కూడా చూపిస్తాను ఇలా మనము ఖాళీ టైంలో పాల ప్యాకెట్స్ ఎక్కువగా మిగిలినప్పుడు ఇలా పన్నీర్ తయారు చేసి డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు కూరల్లో వాడుకోవచ్చు రైస్ రూపంలో వాడుకోవచ్చు ఫ్రైస్ కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇక్కడ మీకు తెలిసిపోయి ఉంటుంది ఇప్పటికే కట్ చేసేటప్పుడే చాలా స్మూత్గా ఎంత బాగుందో చూడండి ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసిన తర్వాత నేను ఈరోజైతే ఈ పన్నీర్తో రైస్ తయారు చేస్తున్నాను ఇలా తయారు చేసి పెట్టినటువంటి పన్నీర్తో పాలక్ పన్నీరు మరియు మసాలా పన్నీరు అన్నీ మన ఛానల్లోనే ఉన్నాయి ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు చూడండి అవి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పన్నీర్ అనేది ఇలానే మొత్తం కట్ చేశాను చూడండి ఇలా కట్ చేసుకున్న తరువాత ఈ ముక్కల్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే వారం దాకా ఉపయోగించుకోవచ్చు ఇలా పాల ప్యాకెట్లతో మనము ఇంట్లోనే తయారు చేసుకోవడం వలన మనకి తక్కువ రేటుకే ఎక్కువ పన్నీర్ వస్తుంది అందులో మనం తయారు చేసుకున్నాం కాబట్టి ఎటువంటి కెమికల్స్ కూడా వాడము అందువలన చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పన్నీర్ అనేది ఇలా తయారు చేసి పెట్టుకున్నటువంటి పన్నీరుతో నేను ఎలా రైస్ తయారు చేస్తానో చూడండి ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూను ఆయిల్ ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని హీట్ అయిన తర్వాత అందులో హోల్ గరం మసాలా అంటారు కదా అవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లోనే మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి తరువాత ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా పొడవుగా సన్నగా కట్ చేసి ముక్కలు వేసుకోవాలి నాలుగైదు పచ్చిమిర్చి ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి మనకి ఈ రైస్కి పచ్చిమిర్చితోనే కారం వస్తుంది అందువలన మనము ఎంత రైస్ తీసుకుంటామో అంత పచ్చిమిర్చి తీసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత అందులో అర టేబుల్ స్పూను ధనియాల పొడి అర టేబుల్ స్పూను శారదాస్ ఛానల్ స్పెషల్ గరం మసాలా పొడి రెండు వేసుకొని ఒక్క నిమిషం వేయించుకొని తరువాత అందులో వాటర్ వేసుకోవాలి ఇప్పుడు నేనైతే ఈ రైస్ తయారు చేయడానికి ఒక గ్లాసు రైస్ ఉపయోగిస్తున్నాను అందువలన ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాసు వాటర్ వేసుకోవాలి మామూలు రైస్ తీసుకునే పని అయితే ఒక గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి చూడండి ఇలా చక్కగా మరిగేటప్పుడు మనము అరగంట సేపు నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైసు వాటర్ లేకుండా ఇలా వేసుకోవాలి తరువాత మనం ముందు తయారు చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా ఆ పన్నీర్ ముక్కలు మొత్తం వేసుకోవాలి ఆ తరువాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఒక గుప్పెడు రుచికి తగినంత ఉప్పు రైస్కి ఆ మసాలాలకి పన్నీర్కి మొత్తం కలిపి ఒకేసారి ఇప్పుడే వేస్తున్నాను ఉప్పు ఇలా మొత్తం వేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టి రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి రెండు విజిల్స్ వచ్చి ఆవిరి మొత్తం పోయిన తర్వాత చూద్దామండి మూత తీసి వావ్ సూపర్గా మనకి రైస్ రెడీగా ఉందండి నేను ఒకసారి చూపిస్తాను చూడండి ఎంత చక్కగా ఉడికిందో ఎంత పొడి పొడిగా ఉందో చూడండి ఇలా మీరు కూడా ఒకసారి ఇంట్లోనే పన్నీర్ తయారు చేసి ఇలా రైస్ తయారు చేయండి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంతో ఇష్టంగా తింటారు అంత రుచిగా ఉంటుంది ఈ రైస్ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను అయితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన శారదాస్ ఛానల్లో ఇలాంటి రుచికరమైన రైస్ ఐటమ్సే కాదండి హెల్త్ టిప్స్ బ్యూటీ టిప్స్ కిచెన్ టిప్స్ అన్బాక్సింగ్ వీడియోస్ షార్ట్స్ అన్నీ ఉన్నాయండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ